నా పేరు అన్నదాస వెంకటేశ్వరరావు. మాది బురుగుబండ గ్రామం, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా. మేము ఒక పత్తి 5 ఎకరాలు వేసాము. 35 రోజులైంది. పత్తి వచ్చి చూస్తే, పరిశీలించి చూస్తే పచ్చదోమ వెనుబంక బాగా విపరీతంగా ఉండి ఆకులు మొత్తం ఎర్రగా అయిపోయాయి. దానికి ఏందా పరిష్కారం అని అడిగినప్పుడు ఒక డెమో పర్సన్ వచ్చి వైకే లాబొరేటరీస్ వారి ఆయుష్ అండ్ ఆక్సివెజ్ 2 ట్యాంకీలు కొట్టి చూశారు. వారం రోజుల తర్వాత వచ్చి పరిశీలిస్తే గమనించింది ఏందనగా 2 పోయి బాగా పచ్చదనం అంతా బాగా మెత్తగా పెరిగి సైడ్ కొమ్మలు వచ్చి బాగా నీట్గా ఉన్నది. ఇప్పుడు కొట్టం దానికి కొట్టిన తేడా ఉందిగా మీకు? ఉందండి, కనిపించింది. కనిపించిందిగా? ఇది వర్షాలు పడక 1 నెల లేని 15 నుంచి 20 రోజులు 25 రోజులు ఉంది ప్రతి ఏరియా ఆంధ్రప్రదేశ్లో. ఈ నాటిన 15-20 రోజుల నుంచి మనకి పత్తిలో పచ్చదోమ, పేనుబంక, త్రిప్స్ అంటే తామర పురుగులు, ఈ 3 అటాక్ కూడా చాలా ఎర్లీగా వచ్చింది. సంవత్సరం అంటే 15 రోజులకే మాకు నాటిన 15 రోజులకే వచ్చినాయి. ఇవేం చేస్తున్నాయంటే నాటిన 15 రోజులకు వచ్చిన తర్వాత ఆకు రసం పిచ్చేసి చేలు మొత్తం ఎర్రగా వచ్చేస్తుంది. ప్లస్ పైన వాతావరణం కూడా చాలా డ్రై కండిషను, పెట్టగా ఉంది. ఈ పరిస్థితిలో రైతులు ఏ కెమికల్ కొట్టినా కూడా కంట్రోల్ అయిపోలేదు. ఆక్సిజ్, వాయిష్ అనే మందులు మనము సంవత్సరం కొన్నిసార్లు స్ప్రే చేసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ సత్తెనపల్లి విలుపాళ్ళ మండలంలో ఉన్నాము. ఈ ఫార్మర్కి మనం ఏం చేసామంటే ఆక్సిజ్, ఆయుష్ 2 కలిపి స్ప్రే చేయించాము. ఎన్ని రోజులు నాటిన 35 రోజులప్పుడు మనం స్ప్రే చేసాము. స్ప్రే చేసేటప్పుడు ఈ ఫీల్డ్లో పచ్చదామ, పేనుబంక హెవీగా ఉంది. మనం ఇప్పటికీ 7 రోజులైంది, అంటే 7 రోజులైంది. 7 రోజుల తర్వాత చూస్తే చూడండి, మనకి ఫస్ట్ డ్యామేజ్ ఇట్లా చేసింది. పచ్చదోమ, పేనుబంక ఈ 3 రకాలు బాగా డ్యామేజ్ చేసినాయి. మనము ఆక్సిజ్, ఆయుష్ వాడిన తర్వాత మనకి పూర్తిగా కంట్రోల్ అయిపోయి ఆకు అడుగుపోతుంది అండి. మొత్తం ఏమీ లేదు, మొత్తం క్లియర్గా ఉంది. మనకి పచ్చదోమ కానీ, పేనుబంక కానీ 3 రకాలు కంట్రోల్ అయిపోయి ఎక్కడా కూడా మనకి ఏమీ లేదు. తర్వాత మనకి పట్టిన వారానికి మనకి బ్రాంచెస్ బాగా వచ్చినాయి, కోడ కూడా వచ్చింది చూడండి. బాగా ఈ రకం బాగా బ్రాంచ్ వచ్చేసింది, చేను బాగా గ్రీనిష్ వచ్చింది. మనకేంటంటే ఆక్సిజన్ ఆయుష్ పడితే పచ్చదోమ, పేనుబంక తెలుసు 3 రకాల కంట్రోల్ అయ్యి చేను బాగా పచ్చగా వస్తుంది, చేను బాగా బ్రాంచెస్ వస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఆక్సిజన్ కొట్టిన తర్వాత మనకి 20 రోజుల దాకా బెట్టక రాదు. మన రైతులు ఆక్సిజన్ ఆయుష్ 2 కలిపి వాడుకుంటే మనకి 20 రోజుల దాకా బెట్టక రాకుండా ఉంటుంది. ప్లస్ అదే టైంలో మనకు వచ్చే పచ్చదమ కానీ, పేనుబంక కానీ, తెలుసు కానీ ఈ 3 కంట్రోల్ అయ్యి చేను బాగా హెల్దీగా ఉంటుంది.